పవిత్రతకు పరిమళానికి గౌదర్పార్ అగర్బత్తి. అందుకే అసలైన డబ్బు సంపద అది మనకు. దాన్ని గెలుచుకో, దాన్ని సంపాదించుకో, దాన్ని సాధించుకో, దాన్ని సానపెట్టుకో. అది సాన పెట్టుకున్నావా, దాన్ని సాధించుకున్నావా, దాన్ని సంపాదించుకున్నావా, ఫినిష్. మిగతావన్నీ లైన్మెంట్ అలైన్మెంట్ వచ్చేస్తుంది. అందుకనే మనకు పారదర్శకత అనేటువంటి పదప్రయోగం నేను ఎందుకు చేశానంటే, ఒక పారదర్శకతతో మనిషి కనుక ప్రపంచంలోకి కనెక్ట్ అయ్యాడంటే ఆ పారదర్శకత ఏం చేస్తుంటే, ఏ అలజడులు, ఏ గడిబడులు, ఏ గందరగోళాలని లోపలికి రానివ్వదు. అది చెక్ పెట్టేస్తూ ఉంటుంది. ఇలా అడ్డుపెట్టి ఫిల్టర్ పెట్టి వదులుతుంటే ఎలాగైతే అన్ని ఫిల్టర్ అయిపోయి యువతలు పడిపోతాయో, అవసరమైనదే లోపలికి వస్తుంది. అలాగనే పారదర్శకత అనేటువంటి ఒక ఫిల్టర్కి ఈ ప్రపంచం తగిలి అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ పడిపోయి వాంటెడ్ థింగ్స్ మాత్రమే ఇందులో నుంచి లోపలికి వస్తాయి. ఆ లోపలికి వచ్చినవి కూడా అతన్ని లోపల గందరగోళం పరచవు. అవి వాటి వాటి స్థానాల్లో ఉండిపోయి అవి నెక్స్ట్ డే అవి ఏం చేయాలనేటువంటివి అవి ప్లానింగ్లో అంతర్భాగమై వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు అదే పారదర్శకత అనే ఫిల్టర్ లేదనుకోండి, ప్రపంచంలో నుంచి అన్ని లోపలికి వచ్చేస్తాయి. అవసరమైనవి, అవసరం లేనివి అన్నీ కూడా వచ్చి కలగా పులగంగా లోపలికి వెళ్ళి కలగొల గుంపులా పడిపోతాయి. పడిపోయిన తర్వాత దీని నుంచి ఎలా వేరు చేయాలి, ఏం చేయాలో మన మనస్సంతా దాంట్లో పడిపోయి చికాకు చెంది మనం మంచం ఎక్కి పడుకున్న కొంతసేపు అలసిపోయిన అలసటతో నిద్రపట్టచ్చు. కానీ వెంటనే మెలకు వచ్చేస్తుంది, లేపేస్తుంది. అది ఇది ఒక దడ పుట్టిస్తుంది, ఒక ఆలోచన పుట్టిస్తుంది, ఒక గడబడిలు పుట్టిస్తాయి, ఒక గందరగోళాలు చేస్తాయి. ఏమిటేమిటో చేసేసి అసలు నిద్ర సరిగ్గా పట్టనివ్వకుండా ఒక పిచ్చికోతిలాగా తయారు చేసి పెడుతుంది. ఇంకా పిచ్చెక్కి కూర్చుంటాం. అలా కొంతమంది రాత్రులు లేచి కూర్చుని ఉంటారు, కొంతమంది రాత్రులు లేచి పడుకోలేక నిద్ర పట్టక లైట్లు వేసుకుని కూర్చుంటారు, కొంతమంది రాత్రులు లేచి నీళ్లు పెట్టుకుని తాగుతూ తిరుగుతుంటారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే రాత్రి నేను పడుకున్నాను అంటే ఉదయం లేచేదాకా మళ్ళీ ఉదయాన్నే కళ్ళు తెరిచే వరకు ఆ నిద్ర ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే నీ పగలు ఏదైతే నువ్వు గడిపావో 16 గంటలు 17 గంటలు ఆ 15 గంటల 16 గంటల 17 గంటలు మనిషి గడుపుతాడు భూమి మీద వ్యవహరిస్తాడు. నిద్రకి 8 గంటలు తీస్తే మిగతా 16 గంటలు ప్రపంచంతోనే ఉంటాడు, సమాజంతోనే ఉంటాడు, కుటుంబంతోనే ఉంటాడు, అన్నిటితో మమేకమై ఉంటాడు. ఆ 16 గంటలు ప్రశాంతంగా ఉంటేనే 8 గంటలు నీకు ప్రశాంతమైన నిద్ర వస్తుంది. అక్కడ ప్రశాంతత, ఇక్కడ ప్రశాంతత పడితే 24 గంటలను ప్రశాంతంగా ఉంటే రాసుకోండి బాండ్ పేపర్ మీద. అలాగ రెండు ప్రదేశాల్లోనూ అంటే తను మేలుకున్న తర్వాత కనెక్ట్ అయిన ప్రపంచంలో ప్రశాంతంగా ఉండగలిగి, తను అన్నిటినీ పడేసి పడుకున్నటువంటి నిద్రలో తాను ప్రశాంతమైన నిద్రను పొందగలిగితే 24 గంటలు ఒక వ్యక్తి ప్రశాంతంగా ఉన్నాడు అని అంటే వాడికి 99% జబ్బులు ఉండవు. 99% జబ్బులు వాడు ధరించారు. ఇక కర్మానుగుణంగా కాలానుగుణంగా ఏదైనా 1-2 సంక్రమిస్తే సంక్రమించవచ్చు, దాన్ని వాడు హాయిగా హ్యాండిల్ చేయగలరు. కాబట్టి అలా ప్రశాంతంగా రెండు స్థలాల్లో ప్రశాంతంగా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, నిద్రపోతున్నప్పుడు మనకు పారదర్శకత, సత్యము, ధర్మము అవేవి అక్కర్లేవు. ఆ 8 గంటలు అన్నీ పడేస్తేనే నిద్రపోతాం. ఆ నిద్రలోనే మనకు ఒక గొప్ప శక్తి లభిస్తుంది. ఆ నిద్రలోనే మన శరీరము మొత్తము అన్నిటినీ కూడా మొత్తం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటుంది. మన శరీరం బాడీ లివర్ అన్నా ఇంకొకటన్నా ఏదన్నా సరే అన్ని అవయవాలన్నీ రీఛార్జ్ అయ్యేది ఎప్పుడు, ఆ ప్లగ్లో పెడితే మనం సెల్ ఫోన్ని ఛార్జింగ్ అంటే బ్యాటరీ డౌన్ అయిపోయింది, మనం ఏం చేస్తాం, ప్లగ్లో పెట్టి దాన్ని ఉంచేస్తాం. ప్లగ్లో పెట్టి రీఛార్జ్ దానికి ఛార్జింగ్ చేస్తూ మళ్ళీ తీసి మాట్లాడుతూ ఉంటే అది ఎంత వేడెక్కిపోతుంది. అందుకనే నిద్రలో ఏ పని చేయకూడదు, అన్ని పనులు పడిపోతేనే నిద్ర. అందుకనే ఫోన్ మాట్లాడద్దు, ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడద్దు, అది అది ఆ వేడికి ఆ రేడియేషన్కి పేలిపోతుంది. ఎందుకంటే ఛార్జింగ్ చేసుకునేదానికి తన్ను తాను ఛార్జింగ్ చేసుకునేదానికి సిస్టమ్ అంతా పనిచేస్తూ ఉంటుంది. ఆ దాంట్లో మధ్యలో నేను వేలు పెట్టి మళ్ళీ ఒక ఫోన్ తీసుకుని ఎవరితో మాట్లాడుతూ కింద ఛార్జింగ్కి తర్వాత నా ఫోన్ కాల్కి అన్నిటికీ అది ఉక్కిరి బిక్కిరి చేశానంటే అది ఏమైపోతుంది, రేడియేషన్ ఎక్కువ పగులుతుంది.
అందుకనే ఛార్జింగ్లో పెట్టి మాట్లాడొద్దు అని అంటారు. దిస్ ఏ టెక్నికల్ థింగ్. అలాగే నేను నిద్రపోతున్నాను అని అంటే నన్ను నేను రీఛార్జ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే 16 గంటలు నా ఎనర్జీ డిశ్చార్జ్ అయింది. ఇప్పుడు 8 గంటలు నా ఎనర్జీని మళ్ళీ రీఎక్విప్ చేస్తున్నాను, రీఛార్జ్ చేసుకుంటున్నాను. ఆ 16 గంటల నా యొక్క ఏదైతే నా యొక్క శక్తిని నేను ధారపోసానో, పోంగొట్టుకున్నానో, నేను 8 గంటల్లో ఆ శక్తిని తెచ్చుకుంటున్నాను. బాగా గమనించండి, ఆ 8 గంటల శక్తి నాకు 16 గంటల పోగొట్టుకున్న శక్తిని సమర్థవంతంగా తయారు చేసి పెడుతుంది. అంటే నేను నిద్రలో ప్రశాంతంగా ఉండాలంటే అక్కడ నాకు పారదర్శకత, స్వచ్ఛత, సత్యము, ధర్మం ఇవేవి అక్కర్లేదు, అవన్నీ పడిపోతాయి. పడిపోతేనే మంచి నిద్ర పడుతుంది. అక్కడ కూడా సత్యము, భక్తి, దేవుడు, ధర్మము, ఆధ్యాత్మికత, గురువు, ఈ వాక్యాలు, వేదాంతం ఉంటే నిద్ర పట్టదు అక్కడ. అక్కడ అది వర్క్ అవుతూ ఉంటుంది. కానీ ఇవన్నీ మేలుకున్నప్పటి నుంచి మళ్ళీ పడుకునే వరకు నేను వ్యవహరించే వాటిల్లో వీటన్నిటినీ పెట్టుకుంటూ పోతే, ఈ సంస్కారాల్ని దాంట్లో జొప్పిస్తూ పోతే, దాంట్లో ప్రవేశపెడుతూ పోతే, ఇవన్నీ కూడా పారదర్శకంగా వ్యవహరింపబడతాయి, స్వచ్ఛత ఉంటాయి వాటి. అక్కడ ప్రశాంతత, ఇక్కడ ప్రశాంతత. కాబట్టి 16 గంటల్లో నేను ప్రశాంతంగా వ్యవహరించాను, 8 గంటలు నేను ప్రశాంతంగా అవ్యవహార్యం, ఏ వ్యవహారం లేదు, హాయిగా ఉన్నాను, పడుకున్నాను. చూడండి, ఆ 24 గంటలు నేను ప్రశాంతంగా ఉండగలిగితే నా జీవితం ధన్యం ఈ భూమి మీద. అంతకంటే గొప్ప డబ్బు ఎక్కడుంది నాకు చెప్పండి, చూపించండి. ఈ ప్రశాంతత కోసరం అపర కుబేరులుగా అవతారం ఎత్తిన వాళ్ళు ఈ భూమి మీద అడుక్కు తింటుంటారు. ఈ ప్రశాంతత కోసం వాళ్ళు అపర కుబేరులుగా అవతారం ఎత్తారు, కానీ ఈ ప్రశాంతత లేక అడుక్కు తింటుంటారు వాళ్ళు. ఎస్, ఐ కెన్ సే దట్. ఈ ప్రశాంతతకి డబ్బు, దశకం అవి కాదండి. ముందు నీ మనస్సు, నీ ఎదుగుదల, నీ ఆలోచన, నీ లోపల సంస్కారం, అవే కారణాలు ప్రశాంతతకి. అలాంటి ప్రశాంతతని మనం పొందడానికి ప్రయత్నం చేయాలి. అది సంపద. అంతరంగంలో ఉండి మన లోపలున్న భావ తరంగాలని మనం వాడాలి. బాహ్య తరంగాలు కాదు, భావ తరంగాలలో శక్తి ఉంది, అది గొప్ప సంపద, దాన్ని సంపాదించుకోండి. పారదర్శకత అనేటువంటి పెట్టుబడి ద్వారా ప్రశాంతత అనే రాబడిని మీరు తెచ్చుకోండి. ప్రశాంతత అనే ఫలితాన్ని పొందాలి అని అంటే పారదర్శకత అనేటువంటి గుణాన్ని మీరు పెంపొందించుకోవాలి. ఈ కాంబినేషన్లో మీరు కనుక మనం ఆలోచన చేయడం మొదలు పెడితే లోపల వ్యక్తి ఎదుగుతాడు, తన శక్తి ఎదుగుతుంది, తన యుక్తి ఎదుగుతుంది. ఎప్పుడైతే వ్యక్తి, శక్తి, యుక్తి ఈ మూడు ఎదిగాయో బయట కార్యాలన్నీ ఏంటంటే అవన్నీ నడిచిపోతూ ఉంటాయి. వాటంతటే అన్నీ సమకూరుతాయి, అన్నీ సమర్థవంతంగా వెళుతూ ఉంటాయి. కాబట్టి మనము ధనము, ధనము, ధనము అని ఏదనుకుంటున్నాము, ధనం అనేటువంటి దాంట్లో మీకు నేను చెప్పాను, భావ తరంగము ఒక ధనం, బాహ్య తరంగము కొన్ని కోటానుకోట్లు ఖర్చు పెట్టి దాన్ని సంపాదించుకోవాలి, దాన్ని తయారు చేసుకోవాలి. ఎలక్ట్రికల్ వేవ్స్ కానీ, ఎలక్ట్రానిక్ వేవ్స్ కానీ, మ్యాగ్నిట్యూడ్ వేవ్స్ కానీ, ఇలాగ ఈ వేవ్స్ తరంగాలు ఏవైతే ఉన్నాయో, అయస్కాంత తరంగాలు, విద్యుత్ తరంగాలు, లేకపోతే ఈ టెక్నికల్ అంటే యాంత్రికమైన తరంగాలు, సాంకేతిక తరంగాలు, ఈ తరంగాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కోట్లు 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 కుమ్మరించి ఓ కొన్ని కోటాను కోట్ల మంది దాంట్లో పనిచేస్తే ఈ తరంగాల్ని, ఈ నెట్వర్క్ని, సిస్టమ్స్ని, టెక్నికాలిటీని వీటన్నిటిని తయారు చేసుకుంటాం. కానీ వీటన్నిటిని ఒక దగ్గర పెడితే వీటికి ఎంత విలువ ఉందో దానికి కొన్ని వేల రెట్ల విలువ నీ లోపల పుట్టే భావ తరంగానికి ఉంది, ఒక్క తరంగం. అందుకే కదా ఇప్పుడు కొన్ని సెల్ ఫోన్ కంపెనీలు కానీ, కొంతమంది కంపెనీలు ఒక స్లోగన్ తీసుకొని ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది. అంటే ఏంటి అర్థం? ఒక ఆలోచన తరంగం మొత్తం ప్రపంచాన్ని దిశానిర్దేశం చేయగలదు. ఒక్క కరోనా వచ్చి ప్రపంచం మొత్తాన్ని నవరంధ్రాలు మూయించి, అన్ని రంధ్రాలని మూయించేసి కూర్చోబెట్టింది కదండి ఒక్క కరోనా.
నీలో పుట్టే ఒక్క ఆలోచన తరంగం ఈ ప్రపంచం, ఈ జాతికి, మానవ జాతికి, ప్రపంచానికి ఒక అద్భుతమైన బాట వేయగలదు. కాబట్టి అది సంపద, అది ధనం. సాధనం ధనం భవతి. అలాంటి డబ్బే నిజమైన డబ్బది. అలాంటి భావ తరంగానికి ఆలోచన చేయండి, దానికి బాట వేయండి. రెండవది పారదర్శకత. ప్రశాంతత అనేది ఈ భూమి మీద నేను బ్రతుకున్నంత వరకు నేను అనుభూతి పొందాను. డబ్బు ఉండనివ్వండి, ప్రశాంతత లేకపోతే ఆ డబ్బుతో పని ఏంటండి? ప్రశాంతత లేకపోతే ఏది నా చుట్టూతో ఉన్న అన్ని అశాంతిగానే ఉంటుంది. మనం శాంతి అని సీరియల్ వచ్చేది ఒకప్పుడు, అంటే ఈ దూరదర్శన్ వాటిల్లో అప్పుడు ఉండేది, అది ఒకటి టీవీ కాబట్టి. ఆ శాంతి అనే సీరియల్ చూస్తుంటే ఆ శాంతి అనే సీరియల్లో అంతా అశాంతే, అంతా ఏడుపే ఏడుపే బాధ విచారమే. ఎంత సీరియల్ పేరు మాత్రం శాంతి, కానీ ప్రతి సీన్లోనూ అశాంతి. అలాగ మనిషి ప్రశాంతతను కోరుకోవచ్చు, కానీ అశాంతి వీడిని కోరేస్తూ పోతూ ఉంటే అనుక్షణం, ఏమిటి ఉపయోగం? కాబట్టి దీని పట్ల ఒక ఆలోచన తరంగాన్ని మనిషి పెంపొందించుకోవాలి, ఆ దిశగా నడవాలి. కాబట్టి రేపు మనం ఏ రకంగా మనం అడుగులు వేయాలనేటువంటిది చూసుకుందాం. స్వస్తి. గౌ దర్బార్ వారి నవ 100% ఆయుర్వేదిక్ హ్యాండ్మేడ్ బాత్ సోప్.